గుడిగట్ల గ్రామ పంచాయతీ గ్రామ సభలో గ్రామ సర్పంచ్ గుల్లె లావణ్య గంగాధర్ గ్రామ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పలు శాఖల అధికారులతో ఆమె సమీక్ష జరిపారు. అనంతరం సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు నిత్యం సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ అధికారులకు ఏమైనా లోటుపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇన్హౌస్ ఫ్యాకల్టీ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మండలంలోని నిరుద్యోగులైన యువతి యువకులకు టీచ్పల్లి టీటీడీసీ క్యాంపస్లో స్వయం ఉపాధిలో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. అర్హులైన యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సున్నపు గంగయ్య, ఎంపీటీసీ జక్కని మధు, ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, డాక్టర్ స్టెఫీ రాణి, ఇన్ ఫ్యాకల్టీ భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, టీఆర్ఎస్ నాయకులు జైనుద్దీన్, గుల్లె గంగాధర్, సహదేవ్, వడ్ల గంగాధర్, ముత్యం రెడ్డి పాల్గొన్నారు. ఆటల్లో కూడా చాలా బాగుంది సార్, మరి అమ్మాయి ఆటల్లో కూడా రాణిస్తుంది. అలాగే ఇలాంటి అమ్మాయిని కన్నందుకు తల్లిదండ్రులను నేను అభినందిస్తున్నాను. ఈ అమ్మాయి కూడా చాలా క్లెవరు. తెలుగు మీద నుంచి 9 పాయింట్ రావడం, 9.8 వచ్చినాయి. మరి తెలుగు మీడియం నుంచి సార్ మంచి ర్యాంక్ వచ్చింది, తర్వాత AAA కూడా వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్పల్లి నిజామాబాద్లో కలదండి. ఇక్కడ 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు ఉన్న స్త్రీలకి పురుషులకి కొన్ని రకాలైన ట్రైనింగ్స్ ఫ్రీగా ఇవ్వబడతాయి. ఇక్కడ అబ్బాయిలకు వచ్చేసి కంప్యూటర్ హార్డ్వేర్, ఏసీ రిపేరింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, బైక్ రిపేరింగ్, అట్లాగే అమ్మాయిలకు వచ్చేసి బ్యూటీ పార్లర్, కంప్యూటర్ హార్డ్వేర్, అట్లాగే టైలరింగ్, తర్వాత జూట్ ప్రోడక్ట్స్, పేపర్ బ్యాగ్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి సంబంధించిన ట్రైనింగ్స్ ఇవ్వబడతాయి. ఈ 30 రోజుల పాటు శిక్షణ కాలంలో వసతి కానివ్వండి, భోజనం కానీ, ట్రైనింగ్ అన్నీ ఫ్రీగా ఇవ్వబడతాయి. ఇక్కడ దాదాపు 8 సంవత్సరాల నుండి స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం అనేది నడపబడుచున్నది. కేవలం గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకుల కోసం, 19 నుంచి 45 సంవత్సరాలు నిండిన వాళ్ళ కోసం ఈ సంస్థ వర్క్ చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే దాదాపు 4 రోజుల పాటు ట్రైనింగ్స్ అనేవి ప్రజలకు ఫ్రీగా ఇవ్వబడతాయండి.